원작의 హలో మమ్మీ ఎన్నడ జర్మ అది సెలవుకు నిజపు చెప్పనని నాడు మాట ఇచ్చినావు మరి ఇప్పుడు మాట తప్పుతున్నావా నేను మాట తప్పానా ఎప్పుడు మమ్మీ మీరు ఇది పొరబడుతున్నారా ఎనకు తెలియమురా నువ్వు ఇంత మాత్రమే మాట్లాడతావని నాకు తెలుసు నువ్వు నేరుగా సెలవుతో నిజము చెప్పు నిజము చెప్పమని నన్ను బెదిరించేదానికి నీ తమ్ముడిని పంపిస్తావు ఇక్కడ నువ్వు మాట తప్పినట్టు ఉండదు ఆడ సెలవుకు నిజము తెలుస్తుంది ఎంత పెద్ద నాటకం ఆడుతున్నావు రా ధర్మ ఇది న్యాయము కాదురా నాకు మాట ఇచ్చినావు ఇప్పుడు ఎంత చేయకూడదురా మీరేం మాట్లాడుతున్నారో నిజంగా నాకు అర్థం కావట్లేదు మమ్మీ తమ్ముడు మిమ్మల్ని బెదిరించాడా నిజమావే నీకు అర్థం కావటం లేదా ధర్మ నిజం మమ్మీ ప్లీజ్ ఏం జరిగిందో చెప్పండి సత్య ఈ దిరిమీడకు వచ్చినాడు సత్య ఆమడా కీర్తనకు యాక్సిడెంట్ అయినాదని అది సెల్వే చేసినాడని అన్నాడు సెల్వ మీ అందరినీ చంపేస్తాడని భయపడుతున్నాడు అందుకని నేను సెల్వకి నిజం చెప్పాలన్నట ఇల్లనా వాడు చెప్పేస్తాడట రేపొద్దున దాకా టైం ఇచ్చినాడు ఎన్నడా ఇది రేపొద్దున నేను సెలవుకి చెప్పకపోతే నిజముగానే వాడు చెప్పేస్తాడట అదే జరిగితే నేను ప్రాణాలతో ఉండను నా ధర్మ చచ్చిపోతాను అదేనా నీకు కావలసిందే మామీ చచ్చిపోవాలనే కోరుకుంటున్నావా అయితే చెప్పరా ఇప్పుడే నేను ఊరేసుకుని చస్తాను అలా మాట్లాడకండి మామీ మీ గురించి నేను అనుకోను మీకు తెలుసా మరి ఇదంతా ఏమిరా నేను సత్యతో మాట్లాడతాను మీరు భయపడుతున్నట్లు ఏమి జరగదు కంగారు పడకండి వాడు నీ మాట కూడా వినని నన్ను బెదిరించి పోయినాడు వింటాడు ఎన్నమోడా నీవే నన్ను కాపాడాలా కంగారు పడదని చెప్పాను కదా మమ్మీ నేను మేనేజ్ చేస్తాను సరే ఉంటాను ధర్మ సత్యం ఇంట్లో లేడన్నయ్యా ఎక్కడికి తెలీదు ఏమైందన్నయ్యా ఏమీ లేదు ఏమైంది ఏమీ లేదు సత్యని పిలుస్తున్నావు ఎందుకు ఊరికే ఇట్స్ నథింగ్ నువ్వు రెస్ట్ తీసుకో అయితే కీర్తన సూర్యని మోసం చేయలేదా మామీ మీరే బలవంతంగా పెళ్లి కొప్పించినారా ఎదుకు మామీ సెల్వ సంతోషము కోసము సెల్వకు ఆ పిల్లని రొంబ ఇష్టము దానికేమో ధర్మాలిన ప్రాణము ఆ విషయం సెల్వకు తెలియదు నేను తెలియనివ్వలేదు కీర్తని
అన్నయ్యకి నువ్వంటే ఇష్టము అని సెల్వకి అబద్ధము చెప్పినాను. సెల్వను చేసుకోకపోతే ధర్మను చంపేస్తాను అని కీర్తన్ని బెదిరించినాను. ఇద్దరికీ పెళ్లి కుదిర్చినాను. అంతా సెల్వ సంతోషము కోసమే. ఒక దినము కీర్తనకు ధర్మం అంటే ఇష్టమని సెల్వకి తెలిసిపోయినది. ఇద్దరూ కలిసి నన్ను మోసము చేసినారు అని వాళ్ల మీద వాడు పగ పెంచుకున్నాడు. వాళ్ల తప్పు లేదురా, అంతా నేనే చేసినాను అని వాడికి చెప్పే ధైర్యము నాకు లేదు. వాడు నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాడు కదా. ఎప్పటికీ సెల్వకి నిజము తెలియనివ్వనని ధర్మ నాకు మాటిచ్చినాడు. వాడే ఇక నన్ను కాపాడాలా. నీవు కూడా ఎప్పుడూ సెల్వతో ఈ నిజము చెప్పొద్దు మీనాచ్చి. రొంబ నండ్రిడి. కాని దళపతిలో మమ్ముట్టి రజనీకాంత్ మాదిరి ధర్మసూర్య మంచి ఫ్రెండ్స్ కదా, అనవసరంగా శత్రువులైపోయినారు. సానా బాధగా ఉంది మామీ. ఏమి చేసేది, అంతా తల ఎలత్. సత్యా, ఇట్రా. ఎక్కడికి వెళ్ళావు? కాలేజ్కి. ఆహా, నీ కాలేజ్ సెల్వ ఇంటికి మార్చారా? నువ్వు కాలేజీకి కదా, సెల్వ ఇంటికి వెళ్ళావు. మామీ నిజం చెప్పమని బెదిరించావు అవునా? అవును. ఎందుకు? నేను వద్దని చెప్పిన కూడా ఎందుకు ఇంత పనిచేశావు? కీర్తన కండిషన్స్ కి సెలవనే కారణమని తెలిసినా నువ్వు ఎలా ఊరుకున్నావు? సెలవ కారణం అని నేను ఇంత చెప్పానా? మాటలకే కాదన్నయ్యా, మౌనానికే అర్థం ఉంటుంది. నువ్వు చెప్పకపోయినా నిజమేంటో నేను అర్థం చేసుకున్నాను. ఇంత జరుగుతున్నా నువ్వు ఊరుకోవటం నేను భరించలేకపోతున్నాను. ఏ తప్పు చేయని మనం ఎందుకు ఇంత బాధపడాలి? మామిని ఎందుకు కాపాడాలి? ఆ మాటే మామితో చెప్పొచ్చాను.
ఆవిడ నిజం చెప్పని, చేసిన దానికి అనుభవించని. చూడు సత్య, నువ్వు కీర్తన గురించి బాగా అప్సెట్ అయ్యా, అది నేను అర్థం చేసుకోగల. కానీ ఇది నాకు సెల్వకి కీర్తనకి సంబంధించిన విషయం, దీన్ని మేము హ్యాండిల్ చేసుకుంటాం. నువ్వు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా పెద్ద చేకో. ఏమి హ్యాండిల్ చేస్తారు? సెల్వ వల్ల కీర్తన చచ్చిపోయినంత పనైంది, అయినా ఆయనకు విరుద్ధంగా కనీసం కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు. ఆర్కే అంతగా అడిగినా వద్దన్నారు. ఇదే నా హ్యాండిల్ చేయటం? ఇంత అన్యాయం జరిగినా నోరు మూసుకుని చేతులు కట్టుకుని కూర్చోవడమేనా? ఏమవుతున్నావురా? నిజంగా అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? నిజంగా సెల్వ కీర్తన ఏమైనా చేసినట్లయితే నేను చేతులు కట్టుకుని కూర్చుంటానా? సెల్వ కీర్తనని నన్ను ఏం చేయకుండా వదిలేశాడు, కేవలం భయపడి వదిలేశాడు. ఇక ముందు కూడా ఏం చేయడానని నమ్ముతున్నాను, కాబట్టి నేను నమ్మను. తనకి నిజం తెలిస్తే తప్ప సెల్వన్న ఊరుకోడు, కాబట్టి తనకి ఖచ్చితంగా నిజం తెలియాల్సిందే. తెలియనివ్వనని నేను మాటిచ్చాను సత్య. నువ్విచ్చావు, నేను కాదు. చాలు, ఇంకొకసారి ఆ మాట అనుకో. వెంటనే మామీకి ఫోన్ చేసి సెల్వతో నిజం చెప్పక్కర్లేదని చెప్పో. నో, ఇంకా నేను నీ మాట విన్నన్నయ్యా. మనందరినీ ప్రమాదంలో పెట్టను. రేపటికల్లా మామి నిజం చెప్పాల్సిందే, లేదంటే నేను చెప్తాను. మామి కీర్తన్ని బ్లాక్మెయిల్ చేయటం, నీ కాళ్ళు పట్టుకుని సెల్వర్ నుంచి నిజం దాచటం అంతా చెప్తాను. ఆయన నా మాటలు నమ్మేదాకా విడిచిపెట్టను. మామీని సెల్వన్న మీద ఒట్టేసి నేను చెప్తున్నదంత అబద్ధమని చెప్పగలదేమో చూడమంటాను. ఆఖరిసారి చెప్తున్నాను, వద్దు సత్య. నువ్వెన్నిసార్లు చెప్పినా ఇక నీ మాట మాత్రం నేను విన్నన్నయ్యా. మాటలతో చెప్తే వినవా నువ్వు? నువ్వు కొట్టినా వెన్ను, చంపినా వెన్ను, దిస్ ఇస్ ఫైనల్. సరే, నువ్వు సెల్వతో చెప్పాల్సిందంత చెప్పు, నువ్వు చెప్పేదంత అబద్ధమని నేను చెప్తాను. మమ్మల్ని కాపాడటానికి నువ్వు మామి మీద అభండాలు వేస్తున్నావు చెప్తాను. ఈ విషయం గురించి మామిని ప్రశ్నించడం ఆవిడ్ని భయంకరంగా అవమానించడమే అవుతుందని చెప్తాను. చూద్దాం, నీ మాటలు నమ్ముతాడు, నా మాటలు నమ్ముతాడు. ఏంటన్నా ఏదంతా? నేను చేస్తున్నది మన కోసమే కదా. అక్కర్లేదు, నువ్వేమీ చేయక్కర్లేదు. నోరు మూసుకుని కూర్చుంటే చాలు. ఐ మీన్ ఇట్ సత్య. నేను సత్యతో మాట్లాడాను మామీ, నీకేమీ ప్రాబ్లం రాదు. సత్యమా సోల్రియా? నిజం చెప్తున్నాను. అయితే వాడు సెల్వతో మాట్లాడాడు కదా? వాడు మాట్లాడు, మీరు మాట్లాడక్కర్లేదు. ఇంకెప్పుడు ఈ టాపిక్ రాదు, మీరు నిశ్చింతగా ఉండండి. నండ్రిరా ధర్మా. ధర్మ వాడిని ఆపేసినాడు.
నుంచి నిజం దాచడం నాకు చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది. చెప్తావా మందులు వేసుకోవడం మానేనా? నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు. అవ్వను. సత్య మామి దగ్గరికి వెళ్ళి సెల్వతో నిజం చెప్పమని బెదిరించాడట. నువ్వు ఉన్న పరిస్థితికి సెల్వ కారణాన్ని చాలా అప్సెట్ అయ్యి ఈ పిచ్చి పని చేశాడు. అయ్యో, నేను సత్యతో మాట్లాడతాను, ఒకసారి పిలు. అక్కర్లేదు, నేను మాట్లాడేశాను. వాళ్ళ జోలికి వెళ్ళొద్దని కాస్త గట్టిగానే చెప్పాను. నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నీకు తెలుసుగా, హీ బ్లేమ్స్ మీ ఫర్ ఎవ్రీథింగ్. అయినా సెల్వ గారు మనల్ని ఇంకేం చేయరు ధర్మా. ఐఎమ్ ష్యూర్. అది చెప్పడానికి ప్రయత్నించాను, వాడు నమ్మట్లేదు. ఏదైనా ఒకసారి వాడికి మాటిచ్చాక ఇలా చేయడం కరెక్ట్ కాదు కీర్తన. నువ్వు చెప్పేదంత అబద్ధమని నేను చెప్తాను. మమ్మల్ని కాపాడటానికి నువ్వు మామి మీద అభాండాలు వేస్తున్నావు చెప్తాను. ఎప్పుడు వచ్చావన్నయ్య? కాసేపు అయింది. ధర్మన్నయ్య ఇందాక నీకోసం అడిగాడు. కలిశాను. ఎందుకు కాస్త కోపంగా ఉన్నట్లున్నాడు? ఏమో తెలీదు. నువ్వు ఏదోలా ఉన్నావు, ఏమైంది? ఏం లేదు, బాగానే ఉన్నాను. ఏం జరిగిందో చెప్పన్నయ్యా. మీ అందరి గురించి ఆలోచిస్తున్నాను. మీకెవ్వరికి ఏమీ కాకూడదు శాంతి. నువ్వు, ఆర్కే, కీర్తన, అన్నయ్య, దయా, మీరంతా క్షేమంగా ఉండాలి. అందుకు నేనేం చేయాల్సి వచ్చినా చేస్తాను. మీరు బాగుండటమే నాకు ముఖ్యం. కీర్తనకి యాక్సిడెంట్ అయినందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. తనకి బాగైపోతుందని డాక్టర్ చెప్పారు కదా. నువ్వు వరి అవ్వకు, తను బాగుంటుంది, మనమంతా క్షేమంగా ఉంటాం. నువ్వింత డల్గా ఉండుకు, లోపలికి రా. కాసేపు ఇక్కడే ఉంటాను శాంతి, నువ్వెళ్ళు.
అదిగో దయా అన్నయ్య. ఇడియట్ రాస్కెల్ వాణ్ణి ఏదో ఒక రోజు. ఎవరన్నయ్యా? కిషోర్. ఐశ్వర్య నాతో కీర్తన్ చూడడానికి వచ్చింది కదా, వాడింట్లో కంప్లైంట్ చేశాడట. వాళ్ళ ఐశ్వర్యని కొట్టారట. ఇంకోసారి నాతో మాట్లాడితే కాలేజ్ మానిపించి వాళ్ళ అమ్మ ఊరు పంపించేస్తారట. అయ్యో, ఎందుకింత మూర్ఖంగా చేస్తున్నారు? తన్నితో మాట్లాడితే ఏంటి? అన్నయ్య సెలవన్న మనిషిని, ముందు నుంచి నేనింటే వాళ్ళకిష్టం లేదు. నీకు తెలుసు కదా శాంతి, అది గతం. ఇప్పుడు ధర్మన్నయ్య ఎవరి మనిషి కాదు. ఎలాంటి గుండాలతో అన్నయ్య గాని మీకు గాని సంబంధం లేదు. ఇప్పుడు మీరంతా ఒక పోలీస్ ఆఫీసర్కి బంధువులు. అది వాళ్ళు అర్థం చేసుకుంటే కదా. కొన్ని సంబంధాలంత తేలిగ్గా మనల్ని వదిలిపో, వాటిని బలవంతంగా అంతం చేయాల్సి ఉంటుంది. లేకపోతే వాటి నీడ మన జీవితాన్ని శాశ్వతంగా చీకటి చేస్తుంది. ఆ సంబంధాన్ని అంతం చేయాలి. నేను సార్ వాళ్లతో మాట్లాడతామని చెప్పాం కదా, నువ్వు బాధపడకు. మీరు చెప్పిన వాళ్ళు వినకపోతే ఇంకా ఎలాగే చేస్తే? అప్పుడే అలా ఎందుకంటావు? ముందు మాట్లాడినివ్వు. అదేదో త్వరగా చేయండి శాంతి, లేకపోతే బలవంతంగా ఐశ్వర్యకి ఇంకొకటితో పెళ్లి చేసినా చేస్తారు. అలా ఏం జరగదులే, ముందు పదా.